పాలకూర పప్పు ప్రతిరోజు ఆకుకూరలు నలభై గ్రాములు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ మనము పాలకూరని నలభై గ్రాములు చప్పున ఇద్దరికి ఎనభై గ్రాములు తీసుకున్నాము పదిహేను ఇరవై ఆకులు అయితే ఒక నలభై గ్రాములు అవుతుంది ఈ పప్పు ఇద్దరికి సరిపోతుంది ఎనభై గ్రాముల పాలకూర రెండు టమోటాలు ఆరు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ యాభై గ్రాముల కందిపప్పు నాలుగు వెల్లుల్లి తీసుకున్నాము ఇవి మా తోటలోని ఫ్రెష్గా వచ్చిన టమోటాల నుంచి రెండు టమోటాలు తీసుకున్నాం పాలకూర టమోటా వెల్లుల్లి ఉల్లి పచ్చిమిరపకాయలు కందిపప్పు అన్నీ కుక్కర్లో పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ పప్పు చాలా సులువుగా తయారవుతుంది కుక్కర్లో ఉడికిన ఈ పప్పుని మనం గరిటితో బాగా మేదిపి మెత్తగా చేసుకోవాలి అందులో ఉప్పు పసుపు సరైనంత వేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర ఇంగువ ఒక ఎండుమిరపకాయ వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపులో ముందుగా ఉడికిచ్చిన పప్పుని వేసి కలపాలి ఇవి రెండు ఉడుకులు వచ్చిన తరువాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు ఇలా సులువుగా ఆరోగ్యకరమైన పాలకూర పప్పుని మీరు కూడా తయారు చేసి రుచి చూస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు